శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050-7451-21. 12వ వారం ఎలిమినేషన్ లో రవి ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ చూసినా చూడకపోయినా ఏం జరిగినా కూడా షాక్ అయిపోతారండి. ఎందుకంటే అసలు బిగ్ బాస్ సీజన్ 5లో నుంచి 12వ వారం అంటే ఇంకా టాప్ 7, 6, 5, 4, 3, 2, 1 ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ రవి ఎలిమినేట్ అవ్వడం అందరినీ కూడా ఓ అమ్మ అసలు ఏంటిది, ఏం జరుగుతోంది అనే అంతగా వెళ్ళిపోయింది. అయితే రవి ఎందుకు ఓడిపోయాడు అనేది కనుక తెలుసుకున్నట్టయితే 5 మేజర్ పాయింట్స్ ఉన్నాయండి. ఉత్తినే అయితే ఓడిపోలేదు, అసలు ఓట్స్ పడలేదు రవికి. చాలా మంది పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ పాపను మిస్ అవుతున్నారా, లేకపోతే ఓటింగ్ బ్యాంక్ దాచేశారా బిగ్ బాస్ వాళ్ళు, ఇలాంటివన్నీ అంటున్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రవికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గత అని మాస్టర్ వెళ్ళే ముందు వీకెండ్ నుంచి, అంటే అని మాస్టర్ సండే వెళ్ళిపోయింది అనుకోండి, సాటర్డే ఎపిసోడ్ నుంచి కూడా మనం కనుక చూసి అంతకు మునుపు ఎపిసోడ్ అంటే అని మాస్టర్ కన్నా ముందు ఎవరు వెళ్ళారు, జెస్సీ ఆ రూమ్లో ఉన్నాడు కదా, అంటే లైక్ సీక్రెట్ రూమ్లో ఉన్నాడు కదా, ఆ వీక్ నుంచి కూడా రవి సన్ కొద్దిగా టార్గెట్ చేయడం అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఆఖరికి మొన్న జరిగిన వీక్లో డైరెక్ట్గా అడిగేశాడు నాగార్జున, నువ్వు ఏమైనా పగబెట్టుకుని చేస్తున్నావా సన్నీ మీద అని అడిగేశాడు. అక్కడ ఎలా అంటే బ్యాడ్ బిహేవియర్ లూజ్ టంగ్ అని అనటంతో అక్కడ చాలా బ్యాడ్ వైబ్ వచ్చేసింది రవి మీద. అఫ్కోర్స్ అంతకు మునుపు కొంచెం ఓట్లు వేయటము, గుంటనక్క అనటము ఇలాంటివి కొన్ని జరిగినాయి, బట్ రవి సపోర్టర్స్ రవిని సపోర్ట్ చేస్తూ వచ్చారు. బట్ ఎప్పుడైతే సన్నీ స్విమ్మింగ్ పూల్ విషయంలో సంచాలకుడుగా సరిగ్గా సరిగ్గా అని చెప్తూ అసలు మ్యాటర్ చెప్పకుండా సన్నీ ఓడిపోవాలనే చూశాడు అన్న కాన్ఫిడెంట్తో అక్కడ ఆ నెగిటివ్ వచ్చింది. ఇక సెకండ్ పాయింట్, పింకీ అలాగే సిరి ఖచ్చితంగా అన్అఫీషియల్ పోల్స్ లో అయినా కూడా పింకీ సిరినే తక్కువ ఓట్లు పడ్డాయండి. కానీ జరిగిన విషయం ఏంటి అంటే మానస్ నామినేషన్స్ లో లేకపోవడం ఇక్కడ పింకీకి కలిసి వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పాయింట్, అక్కడ షణ్ముఖ్ సెకండ్ కెప్టెన్ అయిపోయాడు, అంటే లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యాడు. సో ఇక్కడ సిరి కనుక గెలిచినట్టయితే ఖచ్చితంగా మానస్ కి టాప్ 5కి వెళ్ళడానికి కష్టమైపోతుంది. కాబట్టి అందరూ ఏం చేశారంటే పింకీని గెలిపించారు. మరొక వైపు సన్నీ ఓట్స్ కూడా కొంతవరకు స్ప్లిట్ అయ్యాయి. స్ప్లిట్ అవ్వడంతో పింకీ అండ్ కాజల్ ఇద్దరు కూడా సేవ్ అయిపోయారు. ఎటు కాకుండా ఏందైతే మాత్రం రవినే, ఎందుకనంటే రవికి రవి ఎక్కువ సపోర్ట్ లేదు, రవికి జెన్యునిటీ కూడా లేదు. అంటే కొంతవరకు జెన్యునిటీ లేదు, తను రాస్తవి భారతడు మైండ్ గేమ్ ఆడతాడు అలా అనుకుంటే మరి శ్రీరామచంద్రకు కూడా ఎవరు సపోర్ట్ లేదు, కానీ తను గెలిచాడు. ఇక్కడ ఏంటంటే అంతకు మునుపు సన్నీ విషయంలో టార్గెట్ చేయటం వల్లే అని అనుకుంటున్నాను. ఎందుకనంటే సన్నీ విషయంలో సంచాలకుగా ఇద్దరు మగవాళ్ళు ఆడుతున్నారు సార్, కొంచెం కాంపిటీషన్ ఉండాలి కాబట్టి నేను నా నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం సరిగ్గా అని చెప్పాను. సరిగ్గా అంటే సరిగ్గానే వేసుకోవాలి అంటే అక్కడ లేబుల్ కనిపించలేదు మామ అని చాలా వరకు ఫైట్ చేశాడు సన్నీ. బట్ ఆ సమయంలో రవి షణ్ముఖ్ సిరీల మాట విన్నాడు అన్న వార్తలు కూడా వినిపించాయి మనం చూసాం అన్నట్టు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని క్యారీ చేస్తూ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఓన్ సపోర్టింగ్ క్యాండిడేట్స్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానస్ సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా పింకీని సపోర్ట్ చేస్తారు. ఎందుకని అంటే మానస్ టాప్ 5లోకి వెళ్ళాలి, సిరిని దాటుకుని షన్ను ఫ్యాన్స్ దాటుకుని మానస్ వెళ్ళాలి. సో ఖచ్చితంగా వేస్తారు. అలాగే కాజల్ కి ఓన్ ఫ్రెండ్ బేస్ అనేది క్రియేట్ అయ్యింది, ఎందుకంటే ఫ్రెండ్స్ కోసం నిలబడింది కాబట్టి సన్నీ ఫ్యాన్స్ మానస్ ఫ్యాన్స్ కూడా కాజల్ కి వేశారు, కాజల్ కి కూడా నిలబడింది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ రవి కొద్దిగా ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడటం, అబద్ధాలు మాట్లాడటము జరుగుతూ వచ్చింది. అబద్ధాలు కొంచెం ఎక్కువైతే చెప్పాడు రవి, సో దానివల్లే ఈ రకంగా జరిగింది.